ఒక కథలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నిన్నటి దాకా అక్కడి వరకు వచ్చింది కదా కథ, ఇంకా కథ మిగిలి ఉంది. చూస్తున్నా కొద్దీ చూడాలనిపిస్తున్నది కదా. మరి చెప్తున్నది ఎవరు ఇక్కడికి? శిరుకూరుకి బాలవల్లని వచ్చిడు అదన్నట్టు ముచ్చట. ఇక ఆఖరి ఘట్టంలో ఉన్నాం, అది కూడా చూసేది. అయ్యో బిడ్డ, అమ్మా బిడ్డ దేవయాని, నాకు రెండు ప్రశ్నలు బిడ్డ మంచిగా చెప్పినావు గాని నాకు ఇంకా రెండు ప్రశ్నలు అమ్మా నా బిడ్డ. జవాబు చెప్పరాదే నా బిడ్డరావయాని, రెండు ప్రశ్నలకు జవాబు చెప్పినావు, ఇంకా రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఇచ్చి సచ్చింది ఎవరో చెప్పినావు, ఇయ్యక సచ్చింది ఎవరో చెప్పినావు. కానీ బిడ్డ ఇక మూడో ప్రశ్న అడుగుతున్నా, కానీ తెలిసి చనిపోయింది ఎవరమ్మా? అయ్యో తెలిసి చనిపోయింది అంటున్నావా డాడీ? తెలిసి చనిపోయింది అంటే ఆ కంసుడు కాదా? అదే కంసుడు. కానీ కంసుడు ఏమి తెలిసింది, ఎట్లా చనిపోయింది బిడ్డ? అయ్యో అది నీ వద్దనే ఉన్నదే, నీకు తెలుసే డాడీ? నాకు తెలుసు అంట. తెలిసి చనిపోయింది కంసుడు అన్నావు. ఆ గొప్ప లోక పట్నం మీద మరి మధుర నగరం ఏలేటి కంస చక్రవర్తి, అటువంటి అనుగ్రహం వల్ల బాబా వసుదేవుడు చెల్లే అటువంటి యొక్క దేవకి ఉన్నది. ఆగో చూసినవా దేవకి కళ్యాణం చేసినాడు, ఆగో చూసినవా ఆకాశం అని చెప్పిందట. దేవకి అష్టమ సంతానం చేతుల నీ ప్రాణం పోతుంది. నా చెల్లె అష్టమ సంతానం అంటే అటువంటి కనుక నేను నా చెల్లె గర్భాన పుట్టిన వాళ్ళ చేతులు నా ప్రాణం పోతుందా అని ఆ చెల్లెను బాబును బందికాన పాలు చేసిండు. బందికాన లేచి పుట్టిన వాళ్ళ పుట్టినట్టు చంపుతుండు కంసుడు. మరి అష్టమ సంతానం పుట్టే టైం అవుతున్నది. ఆగొకప్పుడే విష్ణునారాయణమూర్తి మరి దేవకి గర్భాన అటువంటి యొక్క జన్మించి, ఆగో ఏనాడు జన్మించినప్పుడు మరి అటువంటి కనుకనే ఏమిరా విష్ణునారాయణమూర్తి ఏనాడు అస్తమ దింపిండో ఆ బందికానలు ఉండే ఆ భటులందరికీ ఒక అటువంటి యొక్క మూర్ఛలు వచ్చినాయట. మరి మూర్ఛలు రాగానే విష్ణునారాయణమూర్తి ఆగో సాక్షాత్తు అటువంటి వసుదేవుని గెలవాడి, మరి నేను నీ గర్భాన జన్మిస్తున్నా, నన్ను తీసుకుపోయి రేపల్లె వాడ లోపలయ్యాలి. అక్కడ యశోద గర్భాన పుట్టింది, ఆడు వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడే అని ఏనాడు చెప్పిండో. అప్పుడు అటువంటి కనుక విష్ణు నారాయణమూర్తిని ఎత్తుకొని వసుదేవుడు పోంగా ఆ గాడి దొరిందట. గాడి దొరితే అబ్బాబ్బా వీళ్ళు లేస్తారో ఏమో అని ఆ గాడిది కాళ్ళు మొక్కిండు. అందుకే ఇప్పటికైనా అప్పటికైనా అంటరేరికైనా గంతటి వసుదేవుడు అటువంటి వాడే గాడిది కాళ్ళు మొక్కిండు. మనమెంతరా అన్నట్టు ఆ పదం అప్పుడు వచ్చింది. నాకు ఆనాడు విష్ణు నారాయణమూర్తిని తీసుకుపోయి రేపల్లె వాడ లోపల యశోద పక్కలేసి యశోద గన్న బిడ్డని తీసుకొచ్చి ఏనాడు ఒక ఇక్కడ దేవకి పక్కలేసిండో. నాకు ఒకప్పుడే అటువంటి కనుకనేమి అందరూ లేచింది. ఇక పోయి కంసునికి చెప్పిర్రు నీ చెల్లెకి అటువంటి కనుకనేమి మళ్ళీ బిడ్డ పుట్టిందని వరకల్లా కంసుడు వచ్చి ఆ బిడ్డను చంపబోతే నాకు మీదికి ఎగిరేసి కింద అడుగు కత్తి పెట్టిండో. మీదికి మీదనే అటువంటి కనుకనేమి నిజ అవతారం ఎత్తి ఒరే కంసుడా, ఇక నీ ప్రాణమయ కాలం వచ్చింది కొడుక, ఇక ఇక్కడ లేడు నీ నిన్ను చంపేటోడు. ఆగు అటువంటి కానీ ఈ పట్నంలో లేనే లేడు, రేపల్లె వాడ లోపల పెరుగుతున్నాడని అదృశ్యం అయిపోయింది. రేపల్లె వాడ లోపల ఇవాళ పెరుగుతుండ్రాని ఎంతమందిని రాక్షసులు తోలిచ్చినా గాని ఎంతమందిని అటువంటి కానారాయణమూర్తి చంపిండట. కృష్ణ అవతారం మీద రేపల్లె వాడ లోపల పెరిగి అటువంటి కనుక కృష్ణుడైన గాని మరి పెరిగి పెద్దోడైనాక 12 ఏళ్లకు నాకు చూసినవా మరి ఒక్క మేనమామ పట్నం మధురపట్నం వచ్చి మేనమామ కంసుణ్ణి నాకు గానాడు వద్ద మార్చిండు. ఓ రామ రామ అంటే శల్య గర్భాన పుట్టిన సంతానం చేతుల తెలిసి సత్తనని తెలిసి కూడా తెలిసి సచ్చిండు ఒక కంసుడు అంట. బిడ్డ మరి తెలవక చనిపోయింది ఎవరమ్మా? డాడీ తెలవక చనిపోయింది అంటే ఇన్ని పదవు లోపలైనా అన్ని రకాలు నీ దగ్గర తెలిసినాయి, నేను కాదంటలేను గాని ఒక్క మాట నేను చెప్పుతున్నా డాడీ. ఆ యొక్క రావణాసురుడు రావణ బ్రహ్మ అయినా గాని ఆ సీతమ్మ వారి సీతమ్మ కొరకొచ్చి ఆ రాముడైన గాని భగవంతుడు అని తెలిసిండి కూడా ఆ సీతమ్మ వారిని తెలవక రాముడు దేవుడు అని తెలవక సీతమ్మ వారిని తీసుకొని పోయి సీతమ్మను శరసాల లోపలేసి ఆ రావణాసురుడైన గాని ఆ తెలిసి తెలవక కూడా ఆ యొక్క ఏనుడైన గాని రావణ బ్రహ్మ ఆ రాముడి సీత లోపల వదించారు, వదన కాలేదా? రాముడు దేవుడు అని తెలవక అయితే రాముడి చేతిలో చనిపోయిండు రావణ బ్రహ్మ.
ఆగో నిజమే బిడ్డ నువ్వు చెప్పింది, మరి నాలుగు ప్రశ్నలకు నాలుగు జవాబులు చెప్పినవాణి బిడ్డ దేవయహని. రామ 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 అటువంటి యొక్క నూటొక్క కుక్కలుండి ఏమి లాభం అవ్వా, నీ అక్కలు వట్టి ఊర కుక్కలున్నారు నువ్వు వేట జాగిలాని ఒక్కదాని జారి బిడ్డ అని. ఆగో దేవయాన్ని పక్కకు అటువంటి యొక్క జరిపిండు దేవా ఇంద్రుడు అటువంటి యొక్క కడమ ఆరుగురు బిడ్డలు వెడికస్తున్నాడు అమ్మా. రామ రామ కోదండ రామ కోదండ ఆరుగురు బిడ్డల వేటికి కోదండ ఇంద్రుడన్న దేవక్షర కోదండ ఎందుకు పుట్టిరేమి పుట్టుక పాడుగాను అటువంటి కనుక నేమి కింది రోజుల కోల విద్య బుద్ధులు చేస్తే ఒక్కటి నేర్చుకోలేదు అని. ఎందుకే మీరుండి నీ మీ సెల్ ఒక్క చాలు నడవరు మీరు నా కళ్ళ ముందు కనబడద్దు అని మారు మారు దెబ్బలు కొడుతున్నాడు ఆరుగురు బిడ్డలు. తండ్రి వచ్చి అటువంటి ఇద్దరు బిడ్డలు ఆరుగురు బిడ్డలు ఏనాడు మారు మారు దెబ్బలు కొడుతున్నాడు. మారు మారు కొట్టంగా అటువంటి ఎవరి వలన కొట్టిందంటే మా చెల్లె వలన కొట్టిండు కాబట్టి, అరే మా తండ్రి మమ్మల్ని కొట్టిండు కాబట్టి వల్ల 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 బాగా ఏడుతారు ఇద్దరు ఆరుగురు బిడ్డలు. ఆరుగురు బిడ్డలు అటువంటి కొట్టంగా కొట్టంగా ఏడవంగా ఏడవంగా ఆలోచన పనులు అవుతారు ఈ దెబ్బలు ఎవరి వలన వచ్చినాయి ఎవరి విధంగా వచ్చినాయి అంటే మన చెల్లె ఉన్నది కాబట్టి మన చెల్లెని మనం అటువంటి చెల్లెలు మంచిగా చదువుకున్నది కాబట్టి చెప్పింది కాబట్టి మనం ఏమి చెప్పలేదు కాబట్టి అటువంటి మన చెల్లెగా మనకు దెబ్బలు వచ్చినాయి చెల్లెల మన తండ్రి అడిగిన ప్రశ్నలకు మన చెల్లె దేవయ్య అని సమాధానం చెప్పింది. ఆరుగురం అక్కలను చెప్పలేము అందుకే మన తండ్రి మనను కొట్టిండు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనము ఏమి చేయాలంటే ఉద్యానవనం అంటే పూల తోటకు మన చెల్లెని తీసుకు మనకు కొట్టిండు కాబట్టి మన చెల్లె దగ్గరకు పోయి అటువంటి ఊళ్ళో కొడితే ఊరు మీద ప్రజలు చూస్తారు, ఇంట్లో కొడితే కూడా మన తండ్రి చూస్తాడు. మన తండ్రిని అటువంటి మన చెల్లెని కొట్టింది కొట్టని పాపం అటువంటి కొట్టింది కాబట్టి పూల తోటల్లో పోయి మన చెల్లెని మారు మారు దెబ్బలు కొట్టండి. అక్కలారా అక్క ఇళ్ళల్లో ఇట్లా ఏ విధంగా ఈ విధంగా విచారపరులారు, మరి మా చెల్లె దగ్గరికి పోవాలి మా చెల్లెని తీసుకుపోయి పూల తోటలల్లో అటువంటి మారువారు దెబ్బలు కొట్టాలి, ఏమని చూడని చోటకు తీసుకుపోయి దెబ్బలు కొట్టాలా అని ఆరుగురు అక్క ఇళ్ళలుగా చెల్లెల బయటికి పోతున్నారే చెల్లె బయటికి పోయి మారు మారు దెబ్బలు కొట్టాలి పూల తోటలో పోయాలి చెల్లున్న జాడల్లో పోతున్నారయ్యా ఓ రామ రామా చెల్లె దగ్గరికి పోతామని ఎట్లా పోతున్నారే ఓ పెద్దలారా నర్సపేళ్ళే గండిలోన గంగధారి ఆడదేమిలి ఆడలానే గంగధారి మీరంతా క్షేమంగా ఉన్నారా, ఎక్కడ పోతున్నారు అక్క? ఎక్కడ పోతున్నారంటే నీ దగ్గరికి వచ్చిన చెల్లెలా. అక్క ఏమిటి అక్క, మీకు ఏం పని కలిగింది, ఒక్క మాట చెప్తే నేను రాకపోతున్నా. నువ్వెందుకు వచ్చాడు,
నువ్వు మంచి చదువుకున్న దాని కాబట్టి నువ్వు మంచి లోగిలలో ఉన్నావు కాబట్టి నీ దగ్గరికి మేము వచ్చినాం. చెల్లెలా ఎందుకు వచ్చినామంటే మనము అచ్చమల్లె తోటలకు నిచ్చమల్లె తోటలకు ఉదారవరం లోపల మంచి మంచి పూలు తీసుకొని పూల లోపల గౌరమ్మను బొడ్డమ్మను వేసుకొని అక్కడ ఒకసారి ఆటలు ఆడుకొని వస్తే మనకు అందరికి సంబరం అనిపిస్తుంది. చెల్లెలా మీరు అక్క మీరు బాగా నేర్చుకున్నారు జాలియారా కోనేరు అంటారు పందిరే పర్వతం అంటారు ఎప్పుడు లోగిల్లనే ఉంటాం చెల్లె అయినా పర్వాలేదు కనుకనేమి మీరు అన్నది ఎక్కువ మనం పోయి వచ్చింది ఎక్కువ గౌరవ పాట రాదే మీకు రాకపోతే చిన్నదాన్ని నాకే వస్తుందా చెల్లెల నువ్వు అన్నిట్లలో హుషారున్నావు కాబట్టి అదే పాట నువ్వు గౌరవ పాటను బతుకమ్మ పాటను ఏదో ఒకటి వాడితే ఇంకొట్టాడు అయినా పర్వాలేదు అనుకున్నది మా అక్కలు కోరుకున్నాక నేను ఏది కాదా నాలే మా అక్కల మించిన దైవం నాకేమున్నది అందట్ల కనుక నేను గౌరవాల చెల్లెనమ్మ ఏ కల తమిళగా పండే గౌరమ్మ నాకు వచ్చిన కాడికి పాటలు పాడి మరి మీకు ఒక పాట పాడితే కాదు అరే మంచి మంచి పాటలు పాడుకుంటా ఏనాడు ముంగట్ నడుతున్నదో మన చెల్లే దేవయ్య అని అటువంటి అన్ని పాటలు ఆడుతున్నది పాటల ముందే ఉన్నది విద్యల ముందే ఉన్నది సమాధానమైన చెప్తున్నది మన చెల్లే చెల్లె సమాధానం చెప్పకపోతే మన తన్ని మనని కొట్టపోవునా అని
మా వెంట వచ్చినాం అనుకో, ఆనందిస్తాం. ఇది సమాధానం మాట్లాడం, ఇది సమాధానం చెప్పదు. మనల్ని కొట్టునా? కొట్టపో. మా అక్కలకే రాలేదు నాకే వస్తుంది అని మనల్ని కొట్టపో. కొట్టపో. వీడ గీడ నెగ్గనే కాదు, భూలోకం మీద నెగ్గి రాపో. రానే రాక మా ఎంబడ వచ్చిన వరకు పిసికి పిసికి చంపుతాం అనుకున్నాం. మనం పదం ఇంటికి మనం అక్క నేను తోడ పుట్టిన తోడు కాదే అక్క, తోడ పుట్టిన తోడు 90 ఆవిడ వేలు దొరకదంటారక్క, 80 ఆవిడ వేలు ఎన్నికలు అవడదంటారక్క. మేము ఏమి పాపం చేస్తే అక్క, నేను ఏమి దోతలు చేస్తే అక్క, ఇలా 6 అక్కలు కలిసి నన్ను వారు వారు దెబ్బలు కొడుతున్నారక్కయ్యా. అక్క నేను అందట్ల చిన్నదాన్ని అక్క, గౌరంగా గన్నేరు వరకు దాదంటే అక్క, ఈ అల్ల వారు వారు దెబ్బలు కొట్టడానికి అక్క, నీకు చేతులు ఎట్లా చరే అక్కయ్యా. అక్క నేను ఏ పాపం ఏదలేదక్క, ఏమి లంగతనం చేస్తే అక్క, ఏమి దొంగతనం చేస్తే అక్క, యొక్క అక్కయ్యల అరుగురైన గాని మీద కట్టేసి ఊరెల్లో కొట్టినట్టు ఇలా మా తండ్రి ముందడని తెలివి తేడలు వనికి రాయే పాప గారి ముండ, ఇలా నువ్వు చేయబట్టి మాకు ఆరుగురునైన మా కన్న తండ్రి మారు వాళ్ళు దెబ్బలు కొట్టిండు. ఇలా నీ తెలివి ఉంటే నీకే ఉండాలి, నువ్వు ఇక్కడ కాదు మా తండ్రి దగ్గర నీ చేష్టలు నడవబోవు, నీ తెలివి తేటలు నడవవు అంటున్నారు అక్క. ఇలా భూలోక నగవ లోపల బుద్ధిమంతుల పట్నం ఉన్నది, పట్నం లోపలైనా కానీ నీ బుద్ధి తెలుసుకొని మంచి పేరు తెచ్చుకొని మళ్ళా నువ్వు మా ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు పేరు నిలబెట్టుకోమంటున్నారు. ఏనాడు ఆరుగురు అక్కళ్ళు కలకల కలకల ఏనాడు కాలుతోనే అంతున్నారు చేయితో గొట్టంగా ఆడబిడ్డ కలకల కలక అడ్డశోకం పెడుతున్నది. ఎక్కడ పోదు రాజ్యం వెళ్ళి పోదు భగవంతా, ఇలా 6 అక్కలు కాలుతోని అన్నిండేవా చేతోని కొట్టిండు. ఇలా నా బాబుకైనా గౌరాల బిడ్డనున్నా, నా బాబుకి తెలియపాయ తండ్రి, ఇలా నా బాబుతోని అడవి లోపల ఉద్యానవనం లోపల ఆట ఆడుకుందామని తోలుకొని వచ్చి మారు వారు దెబ్బలు కొట్టిండమ్మైనా కానీ నేను కనుకనే మీ ఆ యొక్క భూలోక నగరం పోయైనా బుద్ధిమంతుల పట్టం లోపలైనా మరి మంచి పేరు తెచ్చుకొని వచ్చిన తర్వాత అక్కడతోని ఏనాడు జయించుకుంటానుకున్నది. ఇలా భూలోక నగరం లోపల నేను ఇట్లా పోతినంటే ఎవరైనా దానం చేయవరు ధర్మం చేయబోరు. మరి అచ్చబదాని లెక్క, బిచ్చబదాని లెక్క, బాలసంత బబ్బి దాని లెక్క, నరకదని దాని లెక్క ఏనాడు వెళ్ళిపోతానా అని భూలోక నగరం పట్టణం లోపలైనా ఏనాడు వెళ్ళిపోయి బిచ్చ పడుకుంటానా అని వారే తందనారవై దేవనందన.
నీ ఎదిగిన బిడ్డ వాడి బిడ్డ ఉన్నావు. నీకు దాని వ్యక్తి ఏనాడు ఎత్తవాని ధర్మ వ్యక్తి ఎత్తవాని కొత్త కొత్త మంది కొన్ని రకాలు మాట్లాడుకుంటే ఏనాడు ఆడి బిడ్డ నిల్ల కొడుతున్నారు. ఈ పల్లె లోపల నేను ఏనాడు వరకు తిందమంటే ఎవరు దానం చేస్తలేరు ధనం చేస్తలేరమ్మా. నేను భూలోక నగరం లోపల అక్కడతో ఏనాడు శపథం చేసొచ్చు. బుద్ధిమంతుల పట్టం లోపల కనుక బుద్ధి తెచ్చుకొని పేరు తెచ్చుకొని తిరిగి రమ్మన్నారు. నేను ఎవరు ఇంటి లోపలికి పోదామంటే ఎవరు దగ్గరికి రాణిస్తలేరు. మరి కనబడని రూపము లోపల మరి ఏనాడు కావలసిన ఏనాడు ఇంటి లోపల నేను పేరు తెచ్చుకుంటాను అనుకున్నది. ఆ యొక్క దేవయాని కనుకనేవి గోరెడంత కనుకనేవి బిజియలు పేయి మీద కొట్టుకోండి. మరి మాటాలు మాయమైతున్నది ఏనాడు కనుకనేవి ఆ యొక్క ఏనాడు ఆ యొక్క మాయి లోపలైనా కాలింగాల మడుగు లోపలైనా తామర ఏనాడు ఆ యొక్క పువ్వు కనబడుతున్నది. తామర పువ్వు పక్కానికైనా తామర ఆకు కనబడుతున్నది. తామర ఆకు మీదైనా గాని కన్న బిడ్డ అయినా మరి ఏనాడు కనుకనేమి శాపకైనా గాని శనంత రాట ఆ యొక్క శనంటే శాపకు ఒక గుడ్డంట రాటనమ్మా. శాపగుడ్డు అవతార వ్యక్తి కన్న బిడ్డ దేవయానేనా తామర ఆకు మీద కూర్చున్నది వా పెద్దలో. అప్పుడైనా గాని ఇవాళ ఈ రోజైనా గాని మరి ఈ యొక్క ఈ పిల్ల ఏనాడు కనుకనేమి ఆడబిడ్డ సంగతి ఇక్కడ ఉండాలి గాని మరి ఎప్పుడైనా గాని ఇవాళైనా గాని ఆ యొక్క బ్రాహ్మణుల పద్మ లోపలైనా గాని కన్న తల్లి కనుకనేమి ఆ యొక్క మరి ఏనాడు కనుకనేమి కనకావతి అయినా గాని మరి ఇలా నా కొడుకులైన చదువుపల్లలు ఏనాడు చదువుకుంటున్నారు గాని మరి సోమనాల బాయి కోయి కనుకనేమి నీళ్లు తీసుకొని వస్తున్నాను. మరి ఇక్కడ ఏనాడు కనుకనేమి కంచుకోరు బిందె పట్టుకొని ఎట్లా పోతున్నది ఓ రామ రామ. అడవిల ఒక బాయి అన్న రాజా వదనాల బాయి అన్న రాజా వదనాల కన్న తల్లికి దాహం వేస్తున్నాడు. మరి ఏనాడు కనుకనేవి మూడు దోసిల నీళ్లు తాగిపోతా కన్న తల్లి అయినా గాని బాయి లోపల ఏనాడు దోసిలు దాపే సమయం లోపలైనా ఆ యొక్క దేవయాని కళ్ళ చూసింది. ఇప్పుడే ఇదే అనువైన సమయం ఉన్నది. ఈ తాగేటి నీళ్ళ లోపల నేను పడ్డట్టుంటే కన్న తల్లి గర్భానికి వచ్చి వాళ్ళ ఇంటి లోపలైనా గాని పేరు తెచ్చుకున్న దాన్ని కావాలనుకున్నది. మరి ఏనాడు శాపగుడ్డు రూపమైన గాని కన్న తల్లి దోసిటి లోపల పడుతున్నది. మరి కన్నకి కనుకనేమి ఆ యొక్క కన్న తల్లి కనుక వాతి దేవి కానక ఏనాడు కనుకనేమి మూడు దోసులు ఇల్లు పొట్టార ఆగింది కంచుకోరు బిందె పట్టుకొని లోగిన తవలు పట్టింది. మరి దేవతలు వంతు లోపల తొమ్మిది గడియలు ఆట మానవులు వంతు లోపల తొమ్మిది నెలల ఆటనమ్మా. బిందెత్తుకొని ఏనాడు వెళ్ళిపోయే సాయం లోపల కన్న తల్లికైనా కానీ ఉన్న కాయసన్నం పొట్ట ఏర్పడుతున్నది. గడియాల గర్భము ఆ గర్భమేరు పడ్డది.
ఒక గడియలు వై రెండు గడియలు ఎత్తు రెండు వై మూడు గడియలు మూడు నొక్క నాలుగు గడియలు ఐదు గడియలు ఎత్తున్నాయి అమ్మ ఐదు నొక్కడి ఆరు గడియలు పడుతున్నాయి ఆరు నొక్కడి ఏడు గడియలు పడుతున్నాయి ఏడు నొక్కడి ఎనిమిది గడియలు వెళ్తున్నాయి ఈ ఎనిమిది గడియలు ఎనగనేవి ఇక్కడ తల్లి గేడాడు గర్భం లోపలైన మరే కన్న కొడుకులు కనుకనే లోకి లోపల కన్న తల్లి ఉండరు కాని కన్న కొడుకులు రాజ్యం వెళుతున్నారా పెద్దోడు కోటరెడ్డి పద్దెనిమిది ఏళ్ళ బాలుడైండు చిన్నోడు చిన్ని కృష్ణ మరి అటువంటి యొక్క పన్నెండు పదమూడు ఏళ్ళ బాలుడైండు అక్కడ చూసిన సిరేల కోటరెడ్డి అటువంటి తమ్మిని తోలుకొని రోగిళ్ళ బయటికి ఏనాడు వస్తున్నాడు అక్కడ చూసిన కనకవతి నిన్న మొన్నటి ధనవంతు మరి పక్క పన్ను అటు ఒకటి వాళ్ళతోటి వీళ్ళతోటి ముచ్చట పెట్టాడు తొమ్మిది గడియలు అంటే తొమ్మిది రోజులు అలానే అటువంటి కనుక ఏమి ఇప్పుడు నెలలు అంటే అప్పుడు రోజుల కొద్ది గడియలు పెరుగుతున్నదట ఎనిమిది గడియల ఎనిమిది రోజుల ఎనిమిది గడియలు అటువంటి కనుక ఏనాడు పిండం అయిందో నేను ఎట్లా అక్కడిక్కడ ఎట్లా తిరిగాలే అని అటువంటి ఎక్క బయట కష్టలేదు కనకవతి వాళ్ళు వీళ్ళు చూసారు అబ్బాబ్బా ఏం చిత్రం ఇది కనకవతికి భర్త చచ్చిపోయి ఇన్ని ఏళ్ళు గడుస్తున్నది భర్త చచ్చిపోయి పదమూడు ఏళ్ళు ఆగోకి ఇప్పుడు కనకవతి గర్భమైంది ఏం చిత్రం ఒళ్ళుంచుకున్నదో అని ఏనాడు ఒక మలక్కడ ముచ్చట్లు పెడుతుంటే కనకవతి కనకవతి అని ముచ్చట పెడుతుంటే రంగరంగ ఇద్దరు కొడుకులు వింటున్నారు పెద్దోడు కోటరెడ్డి ఏమంటుండు తమ్ముడా కనకవతి అంటారు ఇవ్వలరా తమ్ముడా అంటే అన్నయ్య ఊరి లోపల ఎంతమంది కనకవతులు లేరు ఎవరో కావచ్చు మనము కాదే అన్నారు వరకల్లా నిజమే కావచ్చు అని తమ్ముని తోలుకొని పగలో ఇళ్ళ వేడికి వస్తున్నాడు కోటరెడ్డి రమ రామ రమ రామ రమ రామ అడవి లోపల నీళ్ళ కంట పోతే నాకు కొంచెం సాధన ఎత్తలేదు పెట్టుకొని తినుంటున్నాగో తల్లి ఇవాళ నాకు చేతన ఎత్తలేదు పెట్టుకొని తినమంటున్నావా ఈ ఎన్నడన్నా నువ్వు అన్నం పెట్టంది మేమన్న తిన్నమాయే ఓ మహిళ కన్న తల్లి ఏమన్నది ఇద్దరు కొడుకులు ఒకటే మాట వాళ్ళకి కన్న తల్లికి ఏమనుకుంటది ఎవలా కన్న తల్లి కడపడేమయ్యారు దైవం దొరకదంటారవ్వా నా కొడుకులు ఇప్పుడు పాస ఒక సిరికాడికి వెళ్ళిపోతే నేను ఉండి ఏమనుకున్నది ఆ కన్న తల్లి అయిన కానీ ఇద్దరు కొడుకులు ఏ నడిపిస్తున్నదో అక్కడ కొర్ర కొడకాని బంగారు పల్లెలు తీసింది ఏనాడు ఇద్దరు కొడుకులు ఏనాడు కూర్చుండే పెట్టి తల్లి అన్నాలు పెట్టబట్టే ఎవరా ముప్పై ఆరు ఊర మురగాయ పచ్చళ్ళు పెట్టిన అరవై ఆరు ఊర అల్లముల పచ్చళ్ళు పెట్టిన కొడక డెబ్బై ఆరు ఊర దేవనందర పెరుగులు పోసిందయ్యల్లి కనకవతి కొంగు చదురుకుంటాం నాలు పెడుతుంటే ఆ కొడుకు కోటరెడ్డి చూస్తున్నాడు అబ్బాబ్బా చూసినవా నా తల్లి కొంగు చదురుకుంటున్నది ఒకసారి నేను చూస్తాను కోటరెడ్డి అటువంటి అన్నం ముంగట్నే ఉండగా తమ్ముడు అన్నం కలుపుతుంటే ఆగురా తమ్మి అన్న తమ్ముడు చేతులు వచ్చింది ఏ తమ్మి
ఆదురా తమ్మని తమ్మిని చేతులు పెట్టి చేసి తిందామహం అన్నాడు. తల్లి కనకవాతి తల్లి అమ్మ మేము వెనక చేసి తింటాం కానీ ఒక మాట నేను అడుగుతా ప్రశ్న జవాబు చెప్తాను. ఏం మాట కొడుక అడుగురా, అడగచ్చేది ఉంటే అడుగు, అడగరాంది ఉంటే అడుగుతావురా. నేను తల్లి నేనైతే నువ్వు కొడుకు నేనైతే తల్లివేనమ్మా నువ్వు తల్లివే నేను కొడుకునే తల్లిని కొడుకు అడిగే ప్రశ్ననే అడుగుతా నేను. తల్లి ఒక్కటి అడుగుతున్నదా కర్మహారం వస్తున్నదా అని ఆమెకి గర్భం ఎట్లయిందని అడిగితే నేనున్నా కొడుకునైతే నేను నా నోట ఎట్లా అడగాలి. ఆగా చూసిన అటువంటి కనకనేమి ఒక్క మర్మంలో పెట్టాడు తనని ఆ కొడుకు కోటరేంటి తల్లి కనకవాతి ఇత్తులేంది చెట్టు మొలకలేనిది తీగ ఎట్ల వారిందంటున్న వార కొడగా తీగలేనిది పువ్వు ఎట్ల పూసే పువ్వులేనిది కాయ ఎట్ల కాసే కాయలేనిది పండు ఎట్ల వండిందంటున్న వారయ్యా మొగులు లేనిది గడకలేమి ఏనాడు వానెట్ల కురిసే వార లేనిది వరద ఎట్ల వారే వరద లేనిది చెరువెట్ల నిండే చెరువు లేనిది అలిగెట్ల దుంకిందంటున్న వారయ్యా కోలాగలేనిది ఆవెట్ట కట్టింది అవు లేనిది కోలాగలేని దూడెట్ట ఉట్టే దూడెట్ట ఉట్టంది పాలెట్టించుడక పాలి వాళ్ళని కూడా లేదు కొడక పక్కల కొంగయ్యలేదు రాగా కొడక చోరి వాళ్ళని కూడా లేదు దొడ్ల కొంగయ్యలేదు కొడక ఇలా తీయటి కళ్ళకు గౌల వాళ్ళకు మరిగి ఏనాడు కనుక రేపు నేను కడుపు చేసుకోలేదు రాయ్యా చుండు వాళ్ళకైనా కానీ కొడ
కొడకాయాలవ రాజులకు గడప చేసుకోలేదు కొడకాంగా కొడకాయనాడు ఆ యొక్క కిరికిరి తోలు చెప్పులకైనా కానీ కొడక నేను అర్చనలు కూడుకొని నేను పొట్ట చేసుకోలేదు రాయి నన్ను మారు వారు దెబ్బలు కొట్టి కాలు తోలు తత్తున్నవా చేయి తోలు కొడుతున్నవారా కొడుకో తీయడి కొబ్బరి వెళ్ళానికి కొడక కోమటి వల్ల కూడి ఏనాడు నాకు ఎన్న పొట్ట చేసుకున్న వంటున్నవారా కొడక ఎల్ల నాకు పేగులు తిప్పి కాళ్ళ మీద పడ్డట్టు కొడక నాకు లేని బాధ పెడుతున్నవారా ఎందుకనే కొడక నన్ను కొడుతున్నావు రా కొడక చెప్పు కొడక నేను ఏమి ఒప్పు చేయలేదు అయ్యా కొడక రారా కన్న కొడక కొడక రారా కన్న కొడక ఉన్నదో మోహినే ఉన్నదో కొడక బట్టమాసి బాండవ దూరం అయినాడు నీళ్ళ కంట పోయి గుర్తుకోర బిందుతో నీళ్లు తీసుకురాగా ఆకలికి తాళలేక దూపలు తాళలేక మూడు ముక్కలు నీళ్లు తాగిన ఆ నీళ్లు తాగినాక కడుపు లోపల బరబరబర వండితే ఏమైందో అనుకున్న గాని నాకు ఎడ్డి మురుకు రాలి నాకేం తెలియదు కొడక అమ్మా తల్లి నేను సిన్నోహన్ అనుకున్నావా అటువంటి కనుకనే నీళ్ళల్లో ఏమున్నాయో ఏమి వచ్చినాయో అటువంటి కడుపులో బల బల్లై పుట్టింది అంటున్నావా బల్ల కాదు పిల్ల ఉన్నదే I'm gonna
బతుకుతావి లేకపోతే నీ ప్రాణం ఇస్తారంటున్నాడు కోట రెడ్డి. నేను ఎవరి పేరు పెట్టాలరా కొడకా, ఎవరి వివరింది అయ్యాలి కొడుకో కొడకా, బాయి పాడుగాల కొడకా, బాయి లోపల నీళ్లు తాగిన్నాడు కొడకా, కడుపు లోపల పేగులు వాడినట్టు గలగలేమి కొడకా, ఇవాళ ఏనాడు కవరైనాడు కొడక, కడుపు లోపల నీరు శోభను కడుపు లోపల బల్ల అయిపోయింది అనుకున్నారయ్యా కొడక, ఇవాళ అయిన కానీ తల్లి అని చూస్తలేము కొడక, ఇవాళ గడగలేమి కొడక, ఆత్మ గల్ల ఏనాడు ఆత్మ లోపల తల్లి ఆత్మలే గొప్పదంటారు అయ్యా. ఏ పాప మెరగలేదురా కావాలంటే ఇప్పుడు పది మంది తొలకపోయి సాగు తాగిపిస్తా నేను, పది మంది గట్లయితే నేను నమ్మతా, లేకపోతే నేను నమ్మనే నా కన్న తల్లి. అట్ల కాదు పట్నం లోపల పోతుంటే నా శివుని నమ్మతలేవు, పట్నం అందరికి తెలవాలన్నాడు. ఇక మంత్రిలు వెళ్ళిపించిన కొడుకులారయ్యాడు నాగబండ్లు అటువంటి గంధం చెక్కలు కొట్టుకరారి. ఊరు పక్కకు 12 బీల పరుబండి ఉంది, బండను గాల పెట్టి పీరని ఏనాడు బండను గాల పెట్టిపించుండు. అటువంటి కనుక రకరకాల బండ మెరుస్తుంటే పెట్టిపించుండు, కా తల్లిని అందుకున్నాడు రా కోటరెడ్డి అయిన కానీ నాగో తల్లిని కూడా అందుకున్నాడు అమ్మా.
పన్నెండు విగాల పరిపండగాల పెట్టిపించిన మండ మీద పొరితే నీకు అటువంటి కనుకనే నీకు అగ్గి కాలద్దు, సింతాక బంధం సీరగలదు, రాగాక బంధం రైక కాలద్దు. అప్పుడు నేను నమ్ముతాంటున్నాడు కోటరెడ్డి. కళ్ళ తల్లి కలగవాది ఎవరికి, అయ్యో తండ్రి శంకర ఎక్కడున్నావు తండ్రి, ఏనాడు పార్వతీదేవి, నాకు లేని గట్ట వచ్చినాయమ్మా, నాకు లేని బాధ వచ్చినాడు ఈ ఎడగరాల పరబండ మీద, కథ 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 కాలేటి ఏనుడి సమయంలో అమలైనా తండ్రి ఎక్కడ పోతే తండ్రి ఏ రాజు వెళ్ళిపోతే అని కన్న తల్లి కనకడానికి పుట్టెడుకు పుట్ట లోపల పెట్టుకోని తండ్రి ఎవరి గతి ఎటులా ఉన్నావు ఈ తండ్రి కనుక ఇది ఈరోజు ఒక కథ. ఎట్లున్నది? బాగున్నది కదా. ఇంకా కథ మిగిలే ఉన్నది. ఆ కథ చూడాలంటే ఏం చేయాలి? ఇలా సమయం అయిపోయింది కాబట్టి రేపటిదాకా మీరు ఎదురు చూడవలసిందే. ఇంకా సూపర్ సూపర్ చాలా అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయి, అవి మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా రేపు ఈ అలాగే టీవీ పెట్టుకొని ఉంటా మరి శనార్తి.